సత్యభామ సత్యభామ సంగతంటమ్మ వెళ్ళకాని వెళ్ళల్లోన పిలుపులంటమ్మ చైనా పీస్ ఆది మానవుడు అప్డేట్ అయ్యాడు. నువ్వేంటి పెళ్లికి వెళ్తున్నావా? త్వరలో పెళ్లి చేసుకునే యోగం ఉందని పంతు. మరి చుడిదార్ వేసుకున్నప్పుడు చున్నీ కూడా వేసుకోవాలి కదా. ఇది చుడిదార్ కాదు, కుర్తా. నానా నీ వైట్ చున్నీ కొంచెం వైట్ చున్నీ తీసుకొని రారు. मेरा नाम क्या है? फैमा है. फैमा है. एंता? एंता? टाइम टाइम मेरा टाइम 3 बजे है. ठीक है ठीक है. क्या थे काफी के మా జాతిరత్నాలు వెళ్ళి కూర్చున్నారనుకో, మేము ఒక రౌండ్ సెగ్మెంట్ స్టార్ట్ చేయాలి. మా వాళ్ళందరూ వచ్చేసారు అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు మీతో మాట్లాడే టైం. అండ్ ఈ రోజు జోక్స్ వార్. సో ఎవరైతే జోక్ అద్భుతంగా చెప్తారో, ఎవరి తరపు నుంచి అయితే జోక్ అద్భుతంగా పేలుతుందో వాళ్ళకి గిఫ్ట్. ఫస్ట్ జోక్ ఎవరు? మై సెల్ఫ్ ఐశ్వర్య. హాయ్ ఐశ్వర్య. ఒక బాస్ కి ఎంప్లాయ్ కి మధ్య కన్వర్జేషన్ చెప్తున్నా అక్క నేను. ఓకే. ఎంప్లాయ్ రిజైన్ చేస్తుంది. అప్పుడు బాస్ అడుగుతాడు, ఏమైందమ్మా రిజైన్ చేసావు అని. అంటే అప్పుడు ఆమె అంటుంది, నాకు స్విమ్మింగ్ రాదు సార్, అందుకే రిజైన్ చేశాను అని. అంటే అప్పుడు బాస్ అడుగుతాడు, ఇది సాఫ్ట్వేర్ జాబ్ కదమ్మా, స్విమ్మింగ్ తో పనేంటి అంటాడు. అయితే ఆమె అంటది, మీరే కదా సార్ చెప్పారు మన కంపెనీ మొత్తం మునిగిపోతుందని, అందుకే రిజైన్ చేస్తున్నా అంటాడు. కంపెనీ గా జోక్ మునిగిపోయిందిరా. నెక్స్ట్ మా గ్యాలరీ వాళ్ళు చెప్తారు చూడే, పవర్ స్టార్. మైసెల్ఫ్ సంపత్ కుమార్. సంపత్. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో అంటాడు, అబ్బాయి ఇలా అంటాడు, నా హృదయం ఖాళీగా ఉంది రావచ్చు కదా అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, చెప్పు తీయాలా అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, చెప్పులు వేసుకొచ్చినా పర్లేదు, నా హృదయం ఏమి గుడి కాదు. అది జోక్ అండ్ జోకులు ఎత్తుకున్నావరా గూగుల్లో. హాయ్ శ్రీముఖి అక్క. హాయ్ చెల్లమ్మ. మైసెల్ఫ్ కల్పన. కల్పన. అత్త కోడలికి ఉన్న ఒక మంచి కన్వర్జేషన్ చెప్తాను. అత్త అంటుంది, నా కొడుక్కి అన్ని నా పోలికలే, నాకు ఏవైతే ఇష్టమో నా కొడుకు కూడా అవే ఇష్టం. అప్పుడు కోడల్ అంటుంది, అవునా అత్త గారు, మీకు సిగరెట్ లో ఇష్టం అని నాకు ఇంతవరకు చెప్పనే లేదేంటి. ఇది జోకా? ఏం గ్యాలరీ రా, మీరు కొప్పులు వేసుకుంటే సరిపోదు, జోక్ అంటే ఎలా ఉండాలి మంది. నెక్స్ట్ మైసెల్ఫ్ మాధవ్ సాయి. మాధవ్ సాయి. భార్య భర్త గురించి కన్వర్జేషన్. ఓకే. ఏమండి ఎందుకు మీరు రోజు తాగి తాగి డబ్బులు తగలేస్తున్నారు? భర్త భర్త. ఏ నువ్వు మాత్రం బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు తగలేయట్లేదా? భార్య. అది మీకోసమే అండి, నీకు మేము అందంగా కనపడాలి కదా. ఓసే పిచ్చిదానా, నేను అందుకనే తాగేది నువ్వు నాకు అందంగా కనిపించడానికి. హాయ్ చెల్లమ్మ. మీరు వర్ష. హాయ్ వర్ష. హస్బెండ్ వైఫ్ కి మధ్య జరిగే సంభాషణ చెప్తున్నాను. ఓకే. భార్య భర్తతో అంటది, ఏవండి గడిచిపోయిన కాలం తిరిగి రాదంటారు కదండి, ఎందుకండి? అప్పుడు భర్త ఏం చెప్తాడంటే, కాలేజ్ లైఫ్ లో నా గర్ల్ ఫ్రెండ్ కి ముద్దడిగినప్పుడల్లా ఇచ్చేది కదా, ఇప్పుడు ఇయ్యదు కదా. తర్వాత భార్య భర్తతో అంటది, అయ్యో అవునా, మరి మా బాయ్ ఫ్రెండ్ అంటే ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటాడు. అయిపోయిందా జోకు? అక్క మైసెల్ఫ్ గణేష్. భార్య భర్తల కన్వర్జేషన్. భార్య అంటుంది, ఏమండి నాకు జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఏమైనా చేయరా అని అడుగుతుంది. భర్త వెంటనే భార్య చీర తీసుకుని ఊరేసుకుంటాడు. దిగగానే
భార్య ఇంకో ఎప్పుడు ఏ కోరిక అడగదు భర్తని. జోక్ అంటారా? జోకా?